లింగనగారు నమస్కారం నమస్కారం మీరు ఇటీవలే ఒక నలభై ఐదు పేజీల పుస్తకాన్ని వేసిన జడకొప్పుల ఆట జానపదుల పాట అని ఇందులో మీరు స్వయంగా రాసిన ఒక నలభై మూడు ఉన్నాయి ఇవి జడకొప్పుల ఆట ఆడుకునే వాళ్లకు ఉపయోగపడతాయి వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది అని మీరు రాసిన అయితే ఇప్పుడు జడకొప్పుల ఆట కోలాటము జడకొప్పుల ఆట ఈ రెండు కలిసి ఈ ప్రాంతంలో చాలా వైభవంగా చాలా గొప్పగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఇప్పటి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి ఊర్లోనూ చాలా గొప్పగా ఉండేది కొన్ని దశాబ్దాల క్రితం ఇప్పుడు ఒక ఎనిమిది పది ఊర్లలోనే దీన్ని ప్రతి సంవత్సరం ఆడుతూ ఉన్నారు మీకు కూడా దీంతో బాగా పరిచయం ఉంది మీరు కూడా ఆ ఆటలో ఆటలు కోలాటంలో బాగా ఆరితీరినవారు తాత ముత్తాతల కాలం నుంచి జడకొప్పులు తర్వాత కోలాటం కోసం పాటలు ఉన్నాయి వాటి ప్రకారం ఆడుతూ ఉన్నారు అవి ఉండగా ఈ కొత్త పాటలు రాయాలని మీకు ఎందుకు అనిపించింది ముందు దాదాపు నలభై సంవత్సరాల క్రితము చూసుకుంటే ఈ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ వారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చెప్పడము వీళ్ళు వినడము దాన్ని ముప్పాటగా మార్చుకోవడము ఆ ముప్పాటని ఇంకొకరు చెప్పడము ఇట్లా జరిగింది పోతే దాంట్లో కొన్ని ఈ ఎతి ప్రాస్లు కానీ లేకపోతే లయబద్ధంగా పాడే పాటలు కానీ ఈ యొక్క పల్లవీలు తప్పు ఒప్పులు జరగడం జరుగుతుంది ఒకరి నుంచి ఒకరు వినికిడి ద్వారా నేర్చుకోడి వాళ్ళనే విన్నారు దాన్ని ఏం చేశానంటే నేను ఇట్లా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను కూడా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా పాడిందే పాడడము అన్నమే పల్లవి ఇంకా పాడడము ఇట్లా జరుగుతుంది అయితే నేను దీన్ని ఒక అక్షర రూపంగా రాసి పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నా మనసులో తిరిగింది ఎప్పుడొచ్చింది మీకు ఈ ఆలోచన మొదటిసారి దాదాపు నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వచ్చింది అప్పటి నుంచి పాటలు ఇంకా బాగా రాయాలి రాయాలి చూపెట్టాలి వీళ్ళకు అక్షర జ్ఞానం లేదు కాబట్టి కొద్దిగా అక్షరంతో ఉంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో రాయడం జరిగింది సార్ మీరు వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేసిన చిన్నప్పటి నుంచి మీకు కొద్దిగా ఈ సాంస్కృతిక విషయాల్లో తర్వాత భాషాపరమైన విషయాల్లో కవితలు పాటలు రాయడం వీటిలో ప్రవేశం ఉన్నది కదా ఉంది వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు కోలాటము తర్వాత జడ కోలాటము మీ చిన్నప్పుడు మీకు ఇప్పుడు దాదాపు అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల వయసు కదా అప్పుడు ఎట్లుండే అప్పటి వైభవం గురించి కొద్దిగా వర్ణిస్తారా ఆ రోజుల్లో వాళ్ళకు అక్షర జ్ఞానం లేకున్నా కానీ పల్లె జనాల్లో నేను ఎందుకంటే పశువుల నిమిత్తం చికిత్స పోయినప్పుడు నాకు కనిపించేది జడకొప్పుల ఆట విషయం నేను అడిగేది కూడా రాత్రిలో వాళ్ళు ఆడే ఆటను కూడా చూసేవాడిని అయితే దాని నుంచి అప్పటి వైభవం ఎట్లా ఉంది అంటే చాలా ఆనందంగా ఉండేది ఆ రోజులు అలా చదువు లేకున్నా ఏం లేకున్నా కానీ దినమంతా పని చేసి పంట పొలాలలో వారి యొక్క మాటలే పాటగా మార్చుకుంటూ జనాన్ని యొక్క ఆనందడోళికలో ముంచాలనే ఉద్దేశంతో వాళ్ళు పాడేవారు ఆ రోజుల్లో పల్లె మధ్యన పందిరేసుకొని దాన్ని రంగురంగుల దుప్పట్లు కట్టి ఆ జడలు వేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించేది మరి మనసు కూడా వాళ్ళ ఎంత ఉల్లాసంగా ఉండేది నేను ఆలోచించింది ఏంటంటే దీంట్లో ఒక వ్యాయామం కూడా ఉంది ఆరోగ్యంగా ఉంది ఈ కొత్తగా వచ్చిన పంటల్ని తినడం వల్ల మనిషి యాక్టివ్గా ఉండడము మరి తిన కొత్తగా వచ్చిన పంటలు అంటే ఇప్పుడు దసరా దీపావళి మధ్యలో ఎక్కడైతే ఇది ఆడతారు దీపాలు తర్వాత కూడా పదిహేను రోజుల వరకు ఆడతారు కదా ఈ ప్రాంతంలో అన్ని పంటలు కొత్త వేస్తాయి చాలా ఈ నెలలలో వస్తాయి ఈ నెలల్లో వస్తాయి ఈ మాఘమాసము అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు నెలలను మొత్తానికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంటికి చాలా పంటలు వస్తాయి చాలా పంటలు వస్తాయి కొత్త పంటలు అన్నీ దాదాపు వస్తాయి ప్రతి పంటలు లక్ష్మి ఇంట్లో తాండవిస్తున్నది బయట ఆయన కూడా ఆరోగ్యంగా పనిచేయడం వల్ల తన యొక్క శ్రమంతా మర్చిపోయి రాత్రిలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడతారు అందరూ ఆడేవారు పాడేవారు చలి కూడా మొదలవుతుంది కాబట్టి చలి ఎండ రెండు ఉంటాయి సార్ చలి ఎండని కూడా వాళ్ళు అంటే కరెక్ట్ చేసుకొని రాత్రిలో మస్తు కూర్చొని ఆనందంగా తిలకించేవారు అందరూ కోలాటానికి జడ కోలాటానికి చాలా అనువైన వాతావరణం సమయం ఇది ఈ రెండు నెలలే వాతావరణం చాలా బాగుంటుంది ఇప్పుడు జడ కోలాటం ఆడటం అంటే ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో రంగురంగుల చీరలు కట్టి చాలా మందంగా జడ వేయటం అనేది ఒకటి ఉన్నది పద్ధతి ఈ జడ కోలాటం అని చాలా తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో సన్నటి తాళ్లతో వేస్తారు ఆ జడ వేయటంలో వాళ్లకు ఎంత నైపుణ్యం చూపినా జడకు ఉండే అందం మన దగ్గర ఉన్నది ఇది వేరే పద్ధతి ఈ పద్ధతి కొద్దిగా కర్ణాటకలో ఉందేమో అని వినిపిస్తున్నది అనుకోండి మరి ఇంత అందంగా జడ అల్లటం జడ ఇప్పటం ఈ రెండు ఏదైతే ఒక పది పదిహేను రోజులు ఈ ఆట ఆడి ప్రదర్శిస్తారు దాని వెనక అభ్యాసం కూడా చాలా ఉంటుంది కదా అసలు ఈ ప్రక్రియలో ఎంతమంది పాల్గొంటారు దీంట్లో వాద్యకారులు ఎవరు గురువు ఎవరు ఎవరి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది ఈ వ్యవహారం అంతా నడపడానికి కూడా కొంత గ్రామ ప్రజల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ కొంత సహకారం ఉండాలి కదా అదంతా ఎట్లా జరుగుతుంది మీ చిన్నప్పుడు ఖర్చు మట్టుకు వెళ్తే చాలా తక్కువ ఇది పల్లెలో దాదాపు అన్ని కర్రలు దొరుకుతాయి ఆ పందిరేస్తారు మరి పువ్వులు కూడా బంతి పువ్వులు తోటలల్లో దొరుకుతాయి ఆ పువ్వులు కడతారు ఇంకోటి ఏంటంటే ఆ పందిరికి అలంకరణ ఏదంటే జూళ్ళు వేస్తారు సార్ జూళ్ళు అది పైన పొలాల నాడు జూళ్ళు వేస్తారు మళ్ళీ పనికి వస్తాయి పనికి వస్తాయి ఈ ఖర్చు కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది మరి చీరలు 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 పెన్లిళ్లలో దుప్పట్లు ఇచ్చేవారు పట్టు దుప్పట్లు ఇచ్చేవారు పట్టు భర్తకు భర్తకు పట్టు దుప్పట్లు ఇచ్చేవారు భార్యలకు పట్టు చీర కట్టి ఇచ్చేవారు అటువంటి చీరలు దుప్పట్లు తీసుకొచ్చి ఈ దీన్ని కట్టి అల్లేవారు ఇళ్ల తీసుకొచ్చి తీసుకొచ్చేవారు దీనికి కూడా ఖర్చు రాదు కదా అయితే ఈ ఖర్చు తక్కువ మళ్ళీ ఏంటంటే అప్పుడు కరెంటు కూడా లేకుండే మామూలుగా దీపాలు ముట్టించుకొని కందిల ముట్టించుకొని దివిటీలతో పెట్టేసి ఆడేవారు జనం కూడల్లో ఏ ఎలాంటి అలంకరణతోటి ఖర్చులు అయ్యే సమస్య లేకుండే కాబట్టి వాళ్ళు ఆనందంగా ఆడిపాడేవారు కొన్ని కుటుంబాల వాళ్ళు కలిస్తే ఇది చాలా సులభంగా కుటుంబాల వాళ్ళు కలిస్తే తల ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకునే వాళ్ళు అంతకంటే ఎక్కేం లేదు నాడు మాత్రం ఇది దాదాపు ముప్పై మంది ఉంటారు దీంట్లో డోలకు కానీ తాళము కానీ టబలా కానీ కోళ్ళ లేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇరవై మంది ఉండాలి ఈ హార్మోనియం లేదు ఆ రోజులలో హార్మోనియం లేదు మామూలుగా ఏదో చిన్న పేటి మాదిరిగా అని అంటున్నారు దాని పేటి అంటున్నారు దాన్ని ఏదో పెట్టే పాడేవాళ్ళు మైకు కూడా లేదు ఆయన గురువులు ఇద్దరు ఉంటారు ఆ గురువులు ఇద్దరు వృత్తాకారంగా తిరుగుకుంటా ఈ ఆడేవాళ్ళ మధ్యన నిలబడి ఒకతను పందిరి బయట నిలబడి తిరిగి అతను ఒకను లోపల జడని ఒకను సవరిస్తుంటూ ఉంటాయి వేస్తాడు పాట పాడుతూనే ఉంటాడు ఇద్దరు గురువులు ఎక్కడ వీళ్ళు తాళం కానీ గతి కానీ తప్పితే ఆ జడలో కూడా ఇబ్బంది వచ్చేస్తుంది ఇబ్బంది సరిగా రాకపోదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ గురువులు చూసుకోవాలి చూసుకోవాలి ఈ గురువులు చాలా ముఖ్యం మరి పదహారు మంది ఇరవై నాలుగు మంది ఇరవై ఎనిమిది మంది ముప్పై రెండు మంది ఇట్లా వేస్తారు ఇందులో నుంచి జడ అల్లేటప్పుడు ఏ ఒకతను కూడా అడుగు తప్పేసినా కోల తప్పేసినా ఈ జడ మొత్తం తప్పపోతుంది మన ప్రాంతంలో ఈ జడ కోలాటంలో వేసే జడలు ఎన్ని రకాలు వాటి గురించి కొద్దిగా చెప్పండి ఇక్కడ దాదాపు ఐదు రకాలు వేస్తున్నారు ఒకటి ఓనామా జడ అని కృష్ణుంది లక్ష్మి పార్వతి సరస్వతి లక్ష్మీ జడ పార్వతి జడ సరస్వతి జడ గణపతి జడ ఓ నామడ ఈ ఐదు జడ తడక జడ అని అంటారు అది దేన్ని ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష పెట్టిన దానికి అంతే ఈ తడక జడ అని లేకపోతే నందన జడ అని గుమ్మి జడ అని ఈ రకంగా పేరేళ్ళు ప్రాంతీయ ఒక భాషలో పెట్టుకున్నారు పేర ఐదు రకాల జడలు వేస్తారు ఐదు రకాల జడలు వేస్తారు ఏ జడకు ఎక్కువ టైం పడుతుంది సమయం దాదాపు చేయడానికి ఒకే టైం పడుతుంది ఒక గంట నుంచి రెండు గంటలు పడుతుంది గంట నుంచి రెండు గంటలు రెండు గంటలు పడుతుంది అంటే ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ పడుతుంది ఎలాగైతే పాట పాడుతూ ఆటలాడుతూ జడతారు విప్పడం కూడా అదే రకంగా ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మందంగా పెద్దగా వస్తాయి అలంకారం కూడా బాగా చాలా పెద్దగా ఎక్కువ ఎక్కువ ఎంతమంది ఆడంగా చూసిండ్రు మీరు నేను ఇరవై నాలుగు మంది ఇరవై పదహారు ఇరవై నాలుగు తక్కువ ఇరవై ఎనిమిది మంది కూడా ఈ సంవత్సరం ఓహో ఈ సంవత్సరం ఈ పాటలు చూసి నేను రాసిన పుస్తకాన్ని చూసి ఇరవై ఎనిమిది మంది కూడా వేయచ్చు అనే పద్ధతి వాళ్ళు నేర్చుకున్నారు నేర్చుకున్నారు మొన్న కుచిలాపూర్లో ఇరవై ఎనిమిది మంది కలిసి వేసినారు చాలా బాగా అందంగా వేసినారు మరి ఈ పుస్తకం మీరు రాసి ఈ నలభై మూడు పాటలు రాసేదైతే ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఈ పాటలు రాయడానికి ఎంత కాలం పట్టింది ఇరవై ఐదేళ్ళ కిందనే మీకు ఆలోచన కలిగింది అంటున్నారు మీరు మొన్నటి వరకు ఉద్యోగరీతిలా రిటైర్డ్ అయినాక నేను దాదాపు రాస్తూ పోయినా అయినా నాకు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వయసు నుంచే నాకు రాయడం అలవాటు నేను నలరాజు దమయంతి హరిశ్చంద్ర కర్ణ శూర కర్ణ అనే నాటకాలు రాసిన ప్రదర్శించైన విధి నాటకాలు రాసి నేను కూడా దాంట్లో పాల్గొని ఒక పాత్ర వాయించి వాయించాను ఇంతకుముందు అయితే మీకు నాటకాలు రాసిన అనుభవం కూడా ఉన్నాయి మొన్న రెండు పుస్తకాలు భయన కీర్తనలు కూడా రాయడం జరిగింది ఎనభై ఎనభై పాటలు తర్వాత ఇప్పుడు మొన్న చూసిన తర్వాత ఈ గోపాలకృష్ణ మఠంలో జడలేయంగా చూశాను నేను రిటైర్డ్ అయినా కదా ఎట్లాగైనా దీన్ని ఒకటి రోజు రోజుకు అంతరించిపోతున్నది ఈ కళ చాలా సంతోషమైన కళ ఆనందదాయకమైన కళ కాబట్టి దీన్ని పుస్తక రూపంగా తేవాలన్న ఉద్దేశంతో ఇరవై గ్రామాలు తిరిగిన దీనికి పాటలు సేకరించి పాటలు సేకరించడానికి కృతుగా ఎందుకంటే ఈ వాళ్ళు పాడే యొక్క స్టైల్ అంటే ఎట్లా ఉంటుంది ఏ రకంగా వాటి బాగుంటుంది ఈ రాగాలు తెలివాయి కాబట్టి వాళ్ళని ఇరవై గ్రామాలు తిరిగి ఇరవై గ్రామాలు ఇరవై గ్రామాల్లో పెద్ద మనుషుల్ని కలిసి ఉంటాం కలిశాను పెద్ద మనుషులు వాళ్ళకు పాపం అక్షర జ్ఞానం ఇప్పటికీ లేదు ఆ రోజులో ఉన్న పాటలే పాడి వాళ్ళు ఆ పద్ధతిలో వాళ్ళకు అందేటట్లు మళ్ళీ ఇప్పటి వాళ్ళకు కూడా తెలవాలి వాళ్ళకు తెలవాలి వీళ్ళ తెలవాలి అనే పద్ధతితోటి ఆ పాత పాటల్ని అక్కడ రాగా శైలిలో రాసిన పాత పాటల ఆధారంగా మళ్ళీ మీరు రాసి రాసి పూర్తిగా మీరే అనుకుని రాసింది కాదు పాత పాటల ఆధారంగా ఉన్నాయి పాత పాటల ఆధారంగానే పుస్తకం ఆధారంగా సరే అయితే ఇవి పాటలు ఇప్పుడు రాయడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని అని జడకొప్పులు ఆడే వాళ్ళకు మీరు ఈ కొత్తగా ఈ పాటలు రాసి ఈ పుస్తక రూపంలో వేసిన దీని దీనివల్ల ఏమిటి మర్చిపోతున్న పాటలు నిలిచి ఉంటాయి తర్వాత సరి అయిన పద్ధతిలో పాటలు వస్తాయనా ఎట్లా మర్చిపోతున్న యొక్క ఈ కళని పోవద్ద ఉద్దేశంతో రాయడం జరిగింది సరే ముఖ్యంగా యువకులు తప్పుతో పడుతున్నారేమో అంటే ఏదో ఈ పాటలు పాడుతున్నారు కృష్ణ యువకాన్ని ఏదో రాసలీలలు శృంగార లీలలు ఆ పాటలు అనుకుంటున్నామని అటువంటిది కాదు దీంట్లో ఆధ్యాత్మిక చింతన దాగి ఉన్నది ఆధ్యాత్మిక చింతనటువంటి పాటలని అనే అంశంతో నేను దీంట్లో తీసుకొని రాయడం జరిగింది ఎందుకంటే ఆ రోజులు ఏదో మామూలు అనుకునే వాళ్ళు నేను తర్వాత వీళ్ళందరికీ కూర్చొని చెప్పడం జరిగింది ఈ ఆరుగురు ఎవరైతే రాక్షసులు ఉన్నారో కంసుడు పంపిస్తాడు ఏది మన శ్రీకృష్ణుని చంపడానికి పంపించినప్పుడు ఈ ఆరుగురు శకటాసురుడు తృణభర్తుడు కంసుడు వృషభాసురుడు ఇట్లా ఈ ఐదుగురు ఆరుగురు పోతన అనే ఉన్నలు పోతన అంటే ఎవరు పోతన అంటే ఒక మనసు చీకటి అజ్ఞానం దీన్నే పోతన మనం ఇప్పుడు పోతన అనుకోవాలి ఆ రోజులలో అన్నారు మన యొక్క ఆరు గుణాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయో దాన్ని వశం చేసుకునేటట్టు నేను దీన్ని మలచిన ఆ పాత పాటలకు ఈ పాటలకు ఆధ్యాత్మిక చింతనలకు తీసుకొచ్చిన ఒక యొక్క రాసలీలే కాదు ఈ క్రీడలే కాదు కృష్ణుని యొక్క గుల్లభామల క్రీడలే కాదు అని నేను దాన్ని అదే ఆధారంగా తీసుకొని ఈ లోకానికి తీసుకొచ్చాను ఆధ్యాత్మిక చింతనలో ఇవన్నీ మన మనసులని ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అంటే ఎవరు హింస ఆ హింసే మన దగ్గర ఉన్నది మనసు బుద్ధి చిత్తము హంకారం అహంకారం అంటుండే తృణభరతుడు గాలి సుడిగాలి అదే ఆ చుడిగాలి మన నిన్నది కదా అదే సంప్రదాయ పాటల్లో ఉన్న అంశాలను వాటిని ప్రతీకాత్మకంగా తీసుకుంటే వాటిని ఆధ్యాత్మిక దృష్టితో కూడా చూడవచ్చు అనుకుని మీరు ఇవి రాసి నేను రాయడం చక్క బాగుంది యువతరం కూడా వాళ్ళకు అనుకూలంగా ఈ రోజులలో ఏమి రైతే రాదు అంటున్నారు రైతే రాజు ఎక్కడున్నారు ఆయన అప్పు తెచ్చుకొని ఎన్నో పనులు చేసుకున్నాడు కానీ రైతు మీద రాసిన అట్లా పంటలు ఏ రకంగా ఉండాలా అనేది పంటల మార్పిట రాసిన పనికి వచ్చే సామాజిక అంశాలను కలిపింది కూలీవాంది రాసిన బతుకమ్మ రాసిన ఈ రోజులలో పాలు కల్తీ అవుతున్నాయి ఆ పాల విషయం కూడా రాసిన పాలు ఎంత కల్తీ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అనే దాని మీద కూడా రాసిన వర్షాలు కూడా మన మొక్కలు నాటాలి కూడా అని కూడా రాసిన ఇప్పుడు మీరు మూడు భాగాలుగా ఈ పాటలు రాసినారు ఈ మూడు భాగాలకు అర్థమైంది తర్వాత మనం ఇంతకుముందు అనుకున్న ఈ ఐదు రకాల జడలు ఏవైతే ఉన్నాయో ఏ పాట దేనికి సరిపోతుంది అవంతా కూడా అందులో పుస్తకంలో మీరు చెప్పి రాశాను ముందు ఏంటంటే లక్ష్మి జడేసినప్పుడు వాళ్ళు ఇష్టమైన పాటలు పాడేవాళ్ళు ఒక లక్ష్మిదే ఉండకపోవు నేను దాన్ని ఏం అంటే దాని పక్కనే పెట్టి లక్ష్మినే స్థుతిస్తూ లక్ష్మి యొక్క చరిత్రనే రాసిన సరస్వతిని సృతించినప్పుడు సరాస్వ జడేసినప్పుడు సరస్వతిని సూచించిన జడనే రాసిన అట్లా ఐదు జడలు వలన చేయడం జరిగింది ఏదైనా ఒక్క జడ కోసం మీరు రాసిన పాటను కొద్దిగా పాడి ఉదాహరణగా వినిపిస్తారా గల్లు గల్లు నగంతులే శిరార కృష్ణయ్య మురళీ కృష్ణయ్య గల్లు గల్లు నగంతులే శిరార కృష్ణయ్య మురిపాల కృష్ణయ్యా అల్లరి ఆటలు ఆడినవాడా అసురులను దృంచినవాడా ఆవుల నెల్లా మేపినవాడా ఆదరించి గిరి ఎత్తినవాడా చల్లగాను బ్రోచి మమ్మేల రవయ్యా గణశామరవయ్యా ఇట్లా కృష్ణుడి గురించి వర్ణన చేస్తూ రాహిను అట్లాగే ఈ పాటలు కూడా ఇప్పుడు ఎక్కడుండే ఆ చరిత్ర ఇప్పుడు ఎట్లా ఉంది అనే దాని మీద కూడా ఒక ఉపోద్ఘాతం రాక్కడున్నాది ఎక్కడున్నాది చెడకోపులాట ఎంత చక్కని పాటలున్నాయి చెడ చెడకోపులటా ఎంత చక్కని పాటలున్నాయి చేతిలో నాగలిని బట్టి చేనంత దున్ని వచ్చి శ్రమను తన్న చేతిలో కోలేసి ఎగిరే ఎక్కడున్నాదెక్కాడు చెడ చెడకోప్పులట ఎంత చక్కని పాటలున్నాయి అంటూ రైతు యొక్క శ్రమ కూలివాణి శ్రమ కూలి చేసే స్త్రీల శ్రమ ఈ రకంగా నేను వర్ణం చేయడం జరిగింది పాటలు అంటే అప్పుడున్న పాటలకు ఇప్పుడున్న పాటలకు కొద్దిగా వ్యత్యాసం అనేది చూప ఈ కాలానుగుణంగా కూడా ఉంటాయి అట్లాగే మన మన ప్రాంతం ఈ తరపు యువకులు కూడా వీటిని పాడుకోవడానికి సంతోషపడతారని దృష్టితో రాసి అవును దీనికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి కొన్ని ఇప్పుడు రాజస్థాన్లో దాండియా అంటారు మన కొందరు దండోరా అని అంటారు ఈ పల్లెటూళ్ళల్లో జడకొప్పులు అని అంటారు దీనికైనా అన్న రకాల పేర్లు ఉన్నాయి ఈ పేర్లను తీసుకొని నేను జడకొప్పుల ఆట జానపద పాట అని ఇది జనం యొక్క మాటలే పాటగా మారుస్తున్నాను కాబట్టి నేను ఈ పుస్తకాన్ని పేరు పెట్టిన రెండు వేల పదిహేడు సంవత్సరం జడకొప్పుల ఆట మాఘమాసంలో రాకముందే మీరు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిండ్రు మరి ఈ పాటల్ని చూసి పుస్తక రూపంలో చూసి వేరు వేరు ఊళ్ళల్లో జడకొప్పులాట ఆడుతున్న వాళ్ళు ఎట్లా అనిపించింది ఇది కొత్త ఉత్సాహం నింపు ఉంటుంది కదా ముఖ్యంగా యువకులు ముందాటికి వస్తున్నారు ఆ రోజుల్లో ఇప్పుడు పాత వాళ్ళకి చూపెడితే మాకు చదువు రాదు మాకు మీ పుస్తకం తెచ్చిన చాలా అందంగా ఫోటోలు మాత్రం చాలా గమ్మతులు మా పేర్లు కూడా వేసినామని అన్నారు కానీ మాకేం ఏం రాదు మాకు కొంచెం వినిపి అన్నారు వినిపిస్తా అంటే మరి ఎన్ని పాటలన్నీ వినిపించాలి అయితే యువకులు మాత్రం దీన్ని పట్టుదలగా తీసుకొని ప్రతి వాళ్ళు మాకు కావాలి కావాలి అంటున్నారు కానీ నేను తక్కువ ప్రింట్ చేశాను ఇప్పుడు ఎన్నూర్ల జడకొప్పులు ఆడుతున్నారు ఈ సంవత్సరం మరి ఈ పుస్తకం మీరు వేసిన తర్వాత కొత్తగా ఉత్సాహం వచ్చి ఏమైనా ఒకటి రెండు ఆటం పెరిగిందా ఎట్లా పెరిగింది దాదాపు ఇరవై గ్రామాలల్లో అప్పుడు వేసేవారు మొన్నటి వరకు ఒక రెండు మూడు సంవత్సరాల దాకా ఉండే మొత్తం ఇరవై గ్రామాలు కూడా మానేళ్ళు మధ్యలో మూడు నాలుగు సంవత్సరాలు మానిపోయినారు ఈ సంవత్సరం ఈ పుస్తకం చూసిన తర్వాత ఏపలగూడ కొత్తగూడెం కుచ్చులాపురము కప్పల్రా సాంగడి తోషము ఇలాగా కొంతమంది ఈ సంవత్సరం వేసినారు నేను పోయిన తిలకించిన వాళ్ళకి చెప్పిన ఈ ఆట పద్ధతులు కూడా చెప్పడం జరిగింది దీనికి రేడియో సహకారం కూడా చాలామంది అందించారు సార్ నాకు ఇంతమంది చెప్పినారు మేము రేడియోలో ఈ పాటలు వచ్చినాయి కూడా అని చెప్పింది వాళ్ళు బాగున్నది రేడియో కూడా సహకరించడం మాకు కూడా సంతోషమే మీరు ఇంత కృషి చేస్తున్నారు లింగన్న గారు మరి ఈ జడకొప్పులాట ఇంత అందమైన పద్ధతిలో మంచి లావు చీరలు కొన్నిసార్లు పట్టు చీరలు పట్టు దుప్పట్లు ఇవన్నీ వాడుతూ వేసే పద్ధతి తెలంగాణలో నాకు తెలిసి అక్కడా లేదు మరి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జానపద కళలకు మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న జానపద కళలను తీసుకొచ్చి అందరికీ చూపించడం వాటికి ప్రాచుర్యం కల్పించడం ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది కదా మరి ఆ అదృష్టం మన జడకొప్పుల ఆటకు లభిస్తుందని మీకు అనిపిస్తున్నదా మీరు ఏమైనా దాని గురించి ప్రయత్నం చేయదలుచుకున్నారా ఈ రోజుల్లో ఖర్చుతోటి వ్యయంతో కూడుకున్న ఆట అయింది ఎక్కడికన్నా పోవాలంటే ముప్పై మంది పోవాలి ముప్పై మంది ముందు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు నడిచేవారు వేసేవారు కానీ దూరం పోవాలంటే ఇది తోటి కూర్చున్న పని ఏదైనా ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఈ అంతరించిపోయే కళని వీళ్ళని కళాకారులను ఆదరిస్తే చాలా బాగుంటుంది మరి హైదరాబాద్ పోవాలి రావాలి అక్కడ ప్రదర్శన ఇవ్వాలి అంటే మరి వాళ్ళకి ఆట విషయం తెలుసో తెలియదు గవర్నమెంట్లో ఉన్నవారికి మరి దీన్ని చెప్పాలంటే మరి మేము ఏమని చెప్పాలి ఎవరికి చెప్పాలి అన్న ఉద్దేశంతో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ జడకొప్పుల ఆట చూసిన వ్యక్తిగా మీతో పాటు కూడా కలిసి నేను కూడా చూసిన అదృష్టం నాకు కూడా దక్కింది ఇంత అందమైన ఆటను ఇంత చక్కగా యువకులు ఉత్సాహంతో చాలా వేగంగా ఈ జడ అల్లడం జల విప్పదీయడం ఆ మొత్తం గతి అంతా చాలా చక్కగా జరిగినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అందంగా ఆనందకరంగా కూడా ఉంటుంది చూసిన వాళ్ళకు కూడా ఆడేవాళ్ళకైతే ఎట్లాగో ఆనందకరంగా ఉంటుంది ఇంత అందమైన కళారూపాన్ని ఇంకా కాపాడుతూ కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ కొత్త తరం వాళ్ళు ఇప్పుడు ఉత్సాహంగా నేర్చుకుని దీన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కొత్త రకం పాటలు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు మీరు రాయటం వల్ల దీనిని ఎక్కడ ప్రదర్శించినా ఒకసారి చూస్తే ప్రజలు దీనికి మర్చిపోలేరు అంత గొప్ప ప్రక్రియ మన ప్రాంతంలో ఉన్నది ఇది రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలియాలి దేశస్థాయిలో కూడా దీన్ని అనేక చోట్లకు తీసుకుపోయే వీలు ఉన్నది అటువంటి ప్రతిభ ఈ ఆటలో ఉన్నది ఆ పని కూడా జరుగుతుందని మీరు రాసిన ఈ పుస్తకం దానికి నాందిగా ఉంటుందని ముందు ముందు కాలంలో ఇది అనుకున్న ఫలితాలను చూపించి ఈ ఆదిలాబాద్ ప్రాంతపు ఈ గొప్ప జానపద కళా ప్రక్రియ ఏదైతే ఉందో ఇది దేశానికి అంతటికీ కూడా అందుతుంది అందరికీ ఆనందం పంచుతుందని ఆశిస్తున్నాము చాలా ధన్యవాదాలు అలింగనగారు